కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్ చేతుల మీదుగా రామకుప్పం మండలం రాజుపేట వైసీపీ నాయకులు మురుగ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అదేవిధంగా రాజుపేట పంచాయతీలోని సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరారు. వారికి ఎంపీ రెడ్డప్ప భరత్లు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు డాక్టర్ సుధీర్ సాగర్, బాబురెడ్డి, లాయర్ అమర్నాథ్, లలిత మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. సమస్యకాలం పూర్తి చేసుకున్న సందర్భంలో కుప్పం నియోజకవర్గంలో ఏ మండలాల్లో ఏ విధంగా అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం సహాయపడిందనే ధోరణిలో ఈరోజు కుప్పంలో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నాము. మేము ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే, దేశంలోనే ఏ రాష్టంలోనా ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనండి పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ముసలిం వాళ్లకు, అన్ని వర్గాల ప్రజలకు, ఈ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ గారు నగదుగా డబ్బు ఇచ్చే కార్యక్రమాల్లో పథకాలు చేపట్టారు కాబట్టి ఆయనకు మనమందరూ ఈ సందర్భంగా కృతజ్ఞతలు వందనాలు తెలుసుకున్నది కాకుండా అహర్నిశలు కష్టపడుతూ ఈ జిల్లా అభివృద్దికి అన్ని విధాలా సహాయపడుతున్న మన మంత్రివర్యులు గవర్నర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రయ్య గారికి, అదేవిధంగా వారి తనయుడు రాజపేట ఎంపీ మిథునరెడ్డి గారికి మనమందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం అనుకుంటే వాళ్ళ నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గం పక్కన పెట్టి కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చెందేటట్టు చేయాలనేసి సాధ్యమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి ఈ పాలనలో ఈ సంవత్సరం కనీసం 1 సంవత్సరం కాలంలో కుప్పం పట్టణం వరకు కుప్పం నియోజకవర్గం అంతటికీ సాగునీరు తాగునీరు ఇవ్వాలనే కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి కాబట్టి మనమందరూ జగనన్న ఆశీర్వదించి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించే బాధ్యత మనందరిపైన ఉంది. నేను మరీ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇంకా ఎవరైనా ఇతర పార్టీలకు సంబంధించిన వారుంటే కూడా వారిని అందరినీ కనుక్కొనేసి అందరూ కూడా జగనన్న బాటను నడిపించేటట్టు చేయాలనేసి అందులో మనం ఎలాంటి అపోహలకు తావివ్వకుండా మన పార్టీలు చేరిన వారికి ఖచ్చితంగా సముచిత స్థానం గాని గౌరవం గాని వారికి కావాల్సిన సౌకర్యాలు గాని చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అధికారులు చాలా మంది జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అందరూ అనుకూలంగానే ఉంటారు. అలా మీకు ఏదైనా ఇబ్బందులు పెట్టేటట్టు ఏమైనా ఉంటే కానీ ఖచ్చితంగా తెలియజేస్తే మనము రామచారాయణ గారి దృష్టికి తీసుకెళ్లి దానిపైన తగు చర్యలు తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను. మనమందరూ ఐకమత్యంతో ఒకే మాట ఒకే పాట జగనన్న మాట జగనన్న పాట మనం నిర్ణయించుకుంటే రాబోయే ఏ ఎన్నికలు జరిగినా కూడా మనము విజయ దుర్లభితో మనము జగనన్నకు కానుక మనం అందరినీ ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం జగనన్నకు తీసుకెళ్లి చూపిస్తాం.